తాను ధరించిన మాలను పరంధామునికి అర్పించి ఆతనిని తన పతిగా చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి ఆమెను ఆండాళని చూడికుడుతనంచారని వ్యవహరిస్తారు. అన్నమయ్య దృష్టిలో ఆమె మహాలక్ష్మి, అతని రససృష్టిలో ఆమె అలమేలు మంగ. ధనుర్మాస వేళల తిరుమల శ్రీనివాసుడు ప్రతి ఉదయం ఈ గోదాదేవి పాశురాలనే వింటాడు. గోదాలక్ష్మి తన నైసర్గిక సంపదలైన సింగారం, చక్కదనం, సొంపు, గాంభీర్యం, దయ, చల్లదనం, ఆనందం పూల సెజ్జలో పెట్టి వెంకటరమణునికి అర్పించినది. సతులాల సోపాన పాడరమ్మా, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాచారి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో గుట్టుబట సొంపు కళలకే మరుదు, సోమునితో గుట్టుబట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాచారి.